వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణిలోని పలు సమస్యల సాధనకై ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా. బహుజన పూజారుల సేవా సమితి ఆధ్వర్యంలో భారీగా బోనాలు. పాల్గొన్న స్పీకర్ స్వతంత్ర అభ్యర్థి గండ్రా బీజేపీ కీర్తిరెడ్డి. 57వ పల్లెనిద్ర చేసి ప్రజలు మేల్కొల్పుతున్న స్పీకర్ మాచునాచారి. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితుని పరామర్శించిన ఎంపీ బాలకసుమన్. ఆరోగ్యం బాగుపడే తర్వాత అయ్యే ఖర్చును తానే భరిస్తానన్న ఎంపీ సుమన్. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరోసారి గెలిపించి ఆశీర్వదించండి మంత్రి ఈటల రాజేందర్. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పలు డిపార్ట్మెంట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా క్వార్టర్ స్కీమ్లను మూడేళ్లకి ఒకసారి అమలు చేయాలని, అలాగే పలు సమస్యలను పరిష్కారం చేయాలంటూ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్జీఐ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు భారీ ధర్నాను నిర్వహించారు. జీఎం కార్యాలయం ముందు చేసిన ధర్నా అనంతరం ఏఐటీసీ కేంద్ర జనరల్ సెక్రటరీ వేల్పూల్ నారాయణ మాట్లాడారు. ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ధర్నా చేసి కార్మిక సమస్యలు పరిష్కరించాలని డివిజన్ల జనరల్ మేనేజర్లందరికీ విజ్ఞాపన పత్రాలను సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు క్యాడర్ స్కీమ్, కార్మికులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమయానుకూలంగా ప్రమోషన్లు ఇవ్వాలి, అంటే పదోన్నతులను కల్పించాలి. అటువంటి క్యాడర్ స్కీము ఒప్పందాన్ని టీబీజీ కేసు గుర్తింపు కార్మిక సంఘము మేనేజ్మెంటు బైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకున్నది. ఆ యొక్క చేసుకున్నటువంటి క్యాడర్ స్కీమ్ ఒప్పందంలో మొక్కుబడిగా మాత్రమే వాళ్లకు ప్రయోజనం కలిగించే విధంగా ఒప్పందం చేసుకున్నది. అట్లా కాకుండా వాళ్ళు ఉద్యోగ నియామకమైన నుండి రిటైర్ అయ్యేలోపు వాళ్లకు సమయానుకూలంగా ప్రమోషన్లు, అంటే వేకెన్సీస్తో సంబంధం లేకుండా సమయానుకూలంగా ప్రమోషన్లు ఇచ్చే పద్ధతిని ఒప్పందం చేసుకోవాలని ఏఐటీసీ కోరడం జరిగింది. అదేవిధంగా ఈనాడు సింగరేణి హాస్పిటల్లో డెంగ్యూ జ్వరానికి చికెన్ గున్న జ్వరానికి సరైన వైద్య చికిత్స లేదు. ఈ నెల రోజుల కాలంలోనే కార్మికుల ఇద్దరు భార్యలు చనిపోవడం జరిగింది. ఒకటి కన్నం లక్ష్మీనారాయణ రిటైర్డ్ కార్మికుడు, ఫైన్ క్రైమ్లు చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య డెంగ్యూ జ్వరంతో ఏరియా హాస్పిటల్ పోతే ఆమెకు సరైన వైద్య చికిత్స లేక ఆమె వేరే హాస్పిటల్కి పోచున్న క్రమంలో మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో వెంకట స్వామి అనేటువంటి సర్వే మజ్దూరు, అతని భార్య లత, ఆమె కూడా జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆమె కూడా సరైన వైద్య చికిత్స లేకుండా చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ టీబీజీ కేసు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ ఒకటి గుర్తించాలి. మన తెలంగాణ అసెంబ్లీలో సింగరేణి కంపెనీపై జరిగిన ప్రత్యేకమైన చర్చలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఒక ప్రకటన చేసిండ్రు, నేను సింగరేణిలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నేను నిర్మిస్తాను, అదేవిధంగా మెడికల్ కాలేజీని నిర్మిస్తాను, కార్మికుల కాలుకు ముళ్ళు గుచ్చితే నా మునిపంటితోని మా యూనియన్ నాయకుల మునిపంటితోని పీకిచ్చి వాళ్ళ క్షేమంగా ఉండేటట్టు నేను కోరుకుంటానని చెప్పడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈనాడు సింగరేణి కంపెనీ వార్షిక లాభం 1,212 కోట్ల రూపాయలు వార్షిక లాభం సాధించింది, 2,100 కోట్లు జిఎస్టీకి పన్ను చెల్లించింది. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ పేరుతోని ఈనాడు కోల్బెల్టేతర ప్రాంతాలలో, అంటే హైదరాబాదు పాత నగరంలో సీసీ కెమెరాలు కొనేదానికి కూడా సింగరేణి డబ్బులను వెచ్చించుతున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈనాడు ప్రధాన ఆసుపత్రుల్లో, సింగరేణి ప్రధాన ఆసుపత్రుల్లో డెంగ్యూ జ్వరానికి వైద్య చికిత్స చేసేటువంటి ఒక వైద్య విధానము, శాస్త్రీయమైన విధానము లేదు. ప్లేట్లెస్ సపరేషన్ మిషన్లు లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణి కొనసాగుతున్నది. మేము ఏమనుకున్నాము, కార్మికులు ఏమనుకున్నారు, ఈనాడు తెలంగాణ ఆకాంక్ష అంటే ఏంటిది, కార్మికులకు ఉపాధి, కార్మికుల పిల్లలకు ఉపాధి, మంచి వైద్యము, విద్య, ఇటువంటి ఆకాంక్షలు మాకు నెరవేరుతాయని తెలంగాణ రాష్ట్రాన్ని మేము 44 రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. కానీ ఈనాడు తెలంగాణలో దౌర్భాగ్యమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈనాడు కారుణ్య ఉద్యోగ నియామకాలు కూడా అందరి కార్మికుల పిల్లలకు ఇవ్వడం లేదు. ఎవరైతే మెడికల్ ఇన్వాల్వ్డ్ చేసిన వాళ్ళ పిల్లలకే ఇస్తాండ్రు. అట్లా కాకుండా కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ బిడ్డ కవిత గారు చెప్పిండ్రు, మేము ఎట్లయితే మీకు ఉద్యోగాలు ఇస్తే చాలదా, కారుణ్యం అయితేంది, ఏ ఉన్యం అయితేంది, కారుణ్య ఉద్యోగాల నియామకాల పేరుతోని వాళ్ళ పిల్లలందరికీ మేము ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కానీ అట్లా కాకుండా ఈనాడు చాలామందిని ఫిట్ ఫర్ సర్ఫేస్ జాబు అని సర్ఫేస్ ఫిట్ చేస్తుండ్రు. కాబట్టి 2 సంవత్సరంలో సర్వీస్ ఉన్న
కార్మికులు ఉద్యోగులు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళను మెడికల్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఈనాడు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈనాడు సింగరేణిలో 50,000 పైచిలకు మంది సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులు పనిచేస్తుంటే దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. మరి ఈనాడు కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేవు. చాలా అన్యాయం, శ్రమను దోపిడీ చేసుకుంటున్నారు. ఈనాడు ముఖ్యమంత్రే ఉద్యమ నేపథ్యంలో అన్నాడు, అసెంబ్లీలో అన్నాడు. ఏమన్నాడు, కాంట్రాక్ట్ కార్మికులు అంటేనే శ్రమను దోపిడీ చేయడమయ్యా, ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఏంది అట్లా అనుకుంటే ఈ ముఖ్యమంత్రిని మంత్రులను కూడా కాంట్రాక్ట్ చేస్తే కదా అని కూడా వ్యంగ్యంగా, అంటే కాంట్రాక్ట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు. కానీ ఈనాడు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు సరి అయిన వేతనాలు లేవు. ఈ వేతనాలు అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒక చట్టం ఉన్నది, 1976 చట్టము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టం చెప్తుంది. అదేవిధంగా మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కాంట్రాక్టు కార్మికులకు వాళ్ళు సమాన పని చేస్తారు, వాళ్ళకి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనంగా 18,000 రూపాయలు ఇవ్వాలి అని కూడా అనేక సందర్భాలలో తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పాపం వాళ్లకు కనీసము నెలకు 18,000 ఇవ్వాలని ఏఐటీసీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇట్లా అనేక సమస్యల మీద నివేదించడం జరిగింది. మా యొక్క నివేదికను జిఎం విజయపాల్ రెడ్డి గారు సానుకూలంగా, అంటే పరిశీలించి సానుకూలంగా నేను వివరిస్తా, పై అధికారులకు పంపుతా, దీన్ని మీకు సమస్యలు పరిష్కరించేటట్టుగా కృషి చేస్తా అని కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కటే కార్మికులు ఉద్యోగులు గ్రహించవలసింది, ఏదైనా కానీ అధికారం ద్వారా కాదు. మన ఇదే ముఖ్యమంత్రి, ఇదే కవిత గారు టీవీజేస్ గౌరవ అధ్యక్షులు చెప్పిండ్రు, రేపు ఏ యూనియన్ గెలిచినా కానీ మా దగ్గరికే రావాలన్నాయా, మేము గవర్నమెంట్ ఉన్నాము అని చెప్తారు. కానీ ఈనాడు గవర్నమెంట్ వాళ్ళే, యూనియన్ వాళ్ళే. మరి కాబట్టి ఈనాడు ఇన్ని సమస్యలతోని కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు, అనేక సమస్యలతోని బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈనాడు టీబీజీ కేసు చొరవ చూపాలి, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ చూపాలి, మేనేజ్మెంట్ చొరవ చూపాలి, చూపి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించి ఈ సింగరేణి కంపెనీ అభివృద్ధి చేయాలి. ఇంకా కొత్త అండర్ గ్రౌండ్ మైన్లు తవ్వి ఈనాడు కార్మికుల పిల్లలకే కాకుండా మొత్తం తెలంగాణలోని నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు పెంచేటట్టుగా ఈ సింగరేణి కంపెనీ అభివృద్ధి చేయాలని మేము సింగరేణి కాలనీస్ వర్కర్స్ ఏఐటీసీ పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధర్నా ఏఐటీసీ కార్యాలయం నుంచి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వరకు భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిలో వేల్పుల నారాయణ, మేరుగు రాజయ్య, గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, ఎం అశోక్, ఎస్ అశోక్, ఎం మహేష్ ప్రసాద్, శనిగరప్ శ్రీనివాస్, టి రమేష్ కుమార్ మరియు ఆయా గనుల ఫిట్ కార్యదర్శులు సమ్మిత నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గొర్లవీడు గ్రామంలో బహుజన పూజార్లు సేవా సమితి ఆధ్వర్యంలో భూపాల్పల్లి జిల్లా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ మధుసూదనాచారి, స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ నుంచి చందుపర్ల కీర్తిరెడ్డిలు పాల్గొని రాజకీయ సందడి చేసిన తీరుపై ప్రధాన అంశం చర్చనీయాంశమైంది. గోర్లవిడి గ్రామస్తులు తమ మొక్కుబడుల కోసం అధిక సంఖ్యలో బోనాలు ఎత్తుకొని వెళ్తుండగా ఇదే అదునుగా భావించిన పోటీ అభ్యర్థులు ఎవరికి వారే ప్రత్యేక తరహాలో లేని ప్రేమను అలుకబోస్తూ బోనాలు ఎత్తుకుంటూ నృత్యాలు చేస్తూ అందరితో కలిసి ప్రచారం చేస్తున్న కనిపిస్తున్న తీరుపై భక్తులు ప్రజలు చర్చించుకుంటున్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స, ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన చేద్దామా సవారీ హోండా పైన, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అరి క్లిక్ మీద సవారి, చెలో 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 చిప్పిచికిన్ చాక్ చికిన్ చిప్పిచికిన్ చాక్ చికిన్ చిప్పిచికిన్ చాక్ చికిన్ చిప్పిచికిన్ చాక్. చెలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గన్పూర్ మండలం మైలారంలో స్పీకర్ మధుసూదనాచారి తన పల్లె ప్రగతి నిద్రలో భాగంగా ఇండ్ల సంభయ నివాసంలో 57వ నిద్ర చేసి అనంతరం గ్రామ ప్రజలతో పాత్రికేయులతో వేర్వేరుగా ప్రసంగించారు. గ్రామ నిద్రకు ఉపక్రమించే ముందు ఒక్కసారి పల్లె ప్రజలందరికీ మరియు కొండగట్టు బస్సు ప్రమాద తీరుపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. అనంతరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. గ్రామ ప్రజలు సంతోషంగా తమ జీవితాల్లో మాతో పాటుగా తిరుగుతూ మా సమస్యలు పట్టించుకున్న ఏకైక నాయకులు మా మధుసూదనాచారి అని, ఒక చెంచు కుటుంబంలో వారితో పాటు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా పడుకున్న ఏకైక నాయకుడు మా స్పీకర్ సారనని ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద ఎంపీ సుమన్ పర్యటన సందర్భంగా జరిగిన దాడిలో కాలిన గాయంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ బాల్కసుమన్ పరామర్శించి బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డాక్టర్తో మాట్లాడారు. యశోద ఆసుపత్రిలో బాధితులను సందర్శించిన అనంతరం సుమన్ మాట్లాడుతూ మెరుగైన వైద్యానికి సరిపడే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇస్తూ జరిగిన సంఘటనపై పోలీసు విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గ పరిగణన సందర్భంలో ఇందారం గ్రామంలో నాపై హత్య ప్రయత్నం జరిగిన సందర్భంగా సుమారు 10 మంది పైగా గాయపడడం జరిగింది. గాయపడ్డ మందిని కూడా యశోద ఆసుపత్రి చెన్నూరు నుండి నేను ఇష్టం బయలుదేరి వాళ్ళందరూ కూడా మంచి ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పి నేను వారందరినీ కూడా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా పరామర్శించడం జరిగింది. సో వారందరికీ ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది, డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ట్రీట్మెంట్ తగిన జాగ్రత్తలు పూర్తి స్థాయిలో మేము తీసుకుంటా ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు నేను సో వాళ్ళని కూడా ఓదార్చిన ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత దూరమైనా మనం పోయి వాళ్ళందరూ కూడా మంచి ట్రీట్మెంట్ జరిగి వాళ్ళు మంచిగా పూర్తి స్థాయిలో రికవర్ అయి ఇంటికి తిరిగి వచ్చేటట్టుగా పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని కోరుతూ. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 5 సార్లు గెలిపించారని, గత 17 సంవత్సరాలుగా పాత కమలాపూర్ కొత్త హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఆదరించారని, మీ సేవలను మన టీఆర్ఎస్ పార్టీ ఏనాడు విస్మరించరాదని, 6వ సారి మళ్లీ అవకాశం కల్పించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక భరోసా కల్పించడం, నియోజకవర్గంలో అన్ని కులాల వారు పూర్తిగా మద్దతు పలికి హామీ ఇస్తామని ఇచ్చారు. ఎక్కువ శక్తినిచ్చే నియోజకవర్గం అభివృద్ధికి వాడుకుంటామని, మొత్తం 100 సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని హామీ వ్యక్తం చేశారు.
గత హేమహేమీలు పరిపాలించిన అభివృద్ధి జరిగిన దాఖలు లేవని, ఎస్ఆర్ఎస్పీ నుండి పంట పొలాలకు ప్రజలకు కోరిక మేరకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. భర్తను కోల్పోయిన మహిళలకు, బిడ్డలను సాదుకుంటున్న వారికి రుణ సౌకర్యం లాంచ్ చేస్తామన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేదరికాన్ని పారదోలే ఎజెండా ఆకలి కేకలు ఉండవని ఎజెండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గం అభివృద్ధికి ధ్యేయంగా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మంత్రి మరోసారి ప్రజలను కోరుకున్నారు. వర్షాలు లేక మక్క పెరండు, వరి పొలాలు, పత్తి చేనులు ఎండిపోతా ఉన్నాయని చెప్పి రైతులు ఎల్ఎండిలో ఉన్నటువంటి నీళ్ళల్లో ఒక తడో రెండు తడో ఇవ్వమని చెప్పి వారు కోరారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తక్షణమే పంటలు కాపాడుకోవడానికి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. రెండవది కమలాపూర్ పాత నియోజకవర్గం, హుజరాబాద్ కొత్త నియోజకవర్గంలో 17 సంవత్సరాలుగా గులాబీ జెండాను టీఆర్ఎస్ పార్టీని ఆదరించిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఏమీ లేనినాడు, మా చేతుల్లో చేయడానికి ఏమీ చేయనినాడు కూడా తెలంగాణ కోసం బరిగేసి కొట్లాడి బిడ్డ అని చెప్పి 2004, 2008, 2009, 2010, 2014 5 సార్లు గెలిపించి పట్టం కట్టిన ప్రజల రుణం తీర్చుకోవడానికి 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకోవడమే కాకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, వర్గానికి, ప్రతి గ్రామానికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ఆ కుటుంబం వెంట ఉండి, ఆ కులం వెంట ఉండి, ఆ గ్రామం వెంట ఉండి పరిష్కరించినటువంటి చరిత్ర వల్ల కళ్ళ ముందు కదలాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి అనేక రకాల వాళ్ళకు మేలు జరిగి ఎప్పుడు అవకాశం వస్తుందా టీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకుందామని చెప్పి చూస్తున్న ఈ సందర్భంలో హుజరాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎక్కడ జరిగిన పద్ధతిలో కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో రజకులు, మామూలు రజకులు పాపం వాళ్ళు తెలంగాణనే గెలిపించుకుంటాం, ఈటల రాజేంద్ర గారికి ఓటు వేస్తామని చెప్పి తొలిపూత కూర్చుంది, మొత్తం తెలంగాణ జాతికి స్ఫూర్తినిచ్చింది. ఒక్క మండలంలో ఎల్లమ్మ గుడి సాక్షిగా పిల్లలు కూడా చౌకబారు ఆరోపణలు చేసిన నాయకుల పట్ల కానీ పార్టీల పట్ల కానీ అప్రమత్తంగా ఉండండి, మీ సంపూర్ణమైన ఆశీర్వాదం మీ అండ కనుక ఇస్తే రాబోయే కాలంలో మరింత అణిగి మణిగి పనిచేసి మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తానని, గ్రామాల గ్రామాలే ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని గులాబీ జెండాను టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అందరికీ విజ్ఞప్తి చేస్తున్న బాధ్యతాయుతంగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఈ పార్టీని గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటిని, ప్రతి కులాన్ని, ప్రతి వర్గాన్ని తట్టింది. గతంలో ప్రభుత్వాల మీద విశ్వాసం లేకుండే, కానీ ఈ ప్రభుత్వం మీద ఒక భరోసా, ఈ ప్రభుత్వం విశ్వాసం కలిగింది. ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్ల పైపడి గెలిపించుకొని మళ్ళీ గొప్ప తెలంగాణ నిర్మించుకుందాం, 4 సంవత్సరాల 3 నెలల కాలమే కావచ్చుగాక, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారయ్యే కాలంలో కూడా ప్రభుత్వం మరింత గొప్పగా ప్రజలకు మేలు చేసేటువంటి ఆస్కారం ఉందని గ్రహించి ఇవాళ ఇతర పార్టీల డిపార్ట్ గల్లతి చేసి, ఇతర పార్టీలకు స్థానం లేకుండా చేసి 100 సీట్ల పైబడి గెలిపిద్దామని చెప్పి ప్రజలే ప్రతిజ్ఞ పొందుతూ ఉన్నారు. గ్రామాల గ్రామాలకు తీర్మానం చేస్తూ ఉన్నాయి, కులాల వారికి కూడా తీర్మానం చేస్తూ ఉన్నారు. ఈ పరంపర మరింత కొనసాగించి ఈ వెకిలి పార్టీల ఈ మకిలి చేష్టలను ఆపాలని చెప్పి, దాన్ని ఆర్పేయాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగరేణిలోని పలు సమస్యల సాధనకై ఏఐటీసీ ఆధ్వర్యంలో పార్జివన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా. బహుజన పూజారుల సేవా సమితి ఆధ్వర్యంలో భారీగా బోనాలు.
పాల్గొన్న స్పీకర్ స్వతంత్ర అభ్యర్థి గండ్రా బిజెపి కీర్తిరెడ్డి. 57వ పల్లెనిద్ర చేసి ప్రజలను మేల్కొల్పుతున్న స్పీకర్ మాచునాచారి. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితుని పరామర్శించిన ఎంపీ బాలకసుమన్. ఆరోగ్యం బాగుపడే తర్వాత అయ్యే ఖర్చును తానే భరిస్తానన్న ఎంపీ సుమన్. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరోసారి గెలిపించి ఆశీర్వదించండి మంత్రి ఈటల రాజేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్.